అయ్యగారు రామచంద్రమూర్తి ప్రభవించిన వంశానికి దినమణి వంశ అని చెప్పి ఇంకొక చక్కటి విశేషణంతో కూడిన వాక్యాన్ని ఉపయోగించారండి. దినమణి వంశ తిలక లావణ్య అని కీర్తించారు. రోజుకి అధిపతి సూర్యభగవానుడు కాబట్టి ఆ పగటికి అధిపతి అయినటువంటి సూర్యవంశ ప్రాదుర్భావం చేసినటువంటి రామచంద్రమూర్తిగా కీర్తించారు. కరుణా వరుణాలయుడైనటువంటి రాముడు తనను అనుగ్రహించనందుకు దురపిల్లుతూ రామానుగ్రహం కోసం ప్రాకులాడుతూ ప్రార్థిస్తూ చిత్తాన్ని శ్రీరామచంద్ర దివ్య పాదారవిందాయత్తం చేసి అనంతమైన అమోఘమైన అనన్య సామాన్యమైన భక్తి గంగా ప్రవాహంలో మునకలేస్తున్నాడు పశువాడు. గురువుకి అదృష్టం ఏమిటండి? అలాంటి శిష్యుడు కలిగి ఉండటమే గురువుకి మహదదృష్ట విశేషం. బయటకు వెళ్ళినటువంటి వెంకటరమణ భాగవతుల వారు లోపలికి తిరిగి వస్తూ ఉంటే అమృతోపమానమైనటువంటి గాత్ర సంపద తన ఇంట్లో ప్రకాశిస్తూ ఉంటే మహదానంద పరవశుడైనాడండి. చాలా అనుమానం కూడా కలిగింది. ఆహా, ఎవరో మహానుభావులు ఇవాళ మా గృహప్రవేశం చేశారు అనుకుంటూ గబగబగబగ లోపలికి వస్తూ ఆ మహానుభావుడు ఇలా భావిస్తున్నట్ట, ఆహా ఇవాళ నిజంగా సుదినమే. కారణం, ఎవరో మహానుభావులు పుణ్యమూర్తులు సాధుశీలురు సజ్జనులు లోకరక్షాకరులైనటువంటి లోకక్షేమంకరులైనటువంటి మహాత్ములు ఎవరో మా గృహప్రవేశం చేసి భగవత్ ప్రీతిపాత్రంగా ఇంత సుమధురంగా గానం చేస్తున్నారు. మా ఇల్లు ఎంత పుణ్యం చేసుకున్నదో అంటూ ఆహా, గంధర్వుడా దేవాంశ సంభూతుడా, నా ఇంట్లో ఇంకా ఇటువంటి సుమధుర గానం వినపడుతున్నది అని గబగబగబగబగబగబ లోపలికి వచ్చేస్తున్నాడు వెంకటరమణయ్య గారు. తలుపులు ఓరగా వేసి ఉన్నాయి. వీరి తలుపులొక వలె ఓరగా వేసి ఉన్న తలుపుల తలుపులు తెరిచాడు వెంకటరమణ భాగవతులు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్న అనుభూతి కలిగింది ఆ మహానుభావుడికి. గంధర్వుడో తెలియలేదు, దేవాంశ సంభూతుడో అర్థం కాలేదు, కానీ పరమేశ్వరుడు బాలశంకర స్వరూపాన్ని ధరించి తన నట్టింట్లో పద్మాసనం వేసుకొని ప్రణవనాద ఉపాసన చేస్తున్నట్లుగా అవగతమైంది వెంకటరమణ భాగవతులకు. శిష్యాదిచ్ఛేత్ పరాజయం అనుకున్నాడు. గబగబగబగబ వచ్చి అలా తంబురతో మహదానంద సమాధి స్థితిని అనుభవిస్తున్న పిల్లవాణ్ణి అలా కావలించుకున్నాడండి. ఎప్పుడైతే కరస్పర్శ తగిలిందో సమాధి చెదిరింది పిల్లవాడికి. కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఆనంద బాష్ప పులకాంకితుడైనటువంటి గురుదేవుల దర్శనమైంది. గబగబా ఆ తంబూర పక్కన పెట్టాడు. గురువుగారి పాదాల మీద వాలి తల వాంచాడు. బాబుగారు క్షమించండి, నన్ను మన్నించండి. మీరు లేకుండా మీకు తెలియకుండా ఈ దుస్సాహసం చేశాను, నన్ను మన్నించండి అని కాళ్ళ మీద పడ్డ ఆ అనర్ఘ శిష్యరత్నమైన పశువాణ్ణి ఇలా గాఢాలింగనం చేసుకున్నాడండి వెంకటరమణ భాగవతులు. త్యాగయ్యా, భగవంతుడు నాయందు అనంతమైనటువంటి వాత్సల్యాన్ని కలిగి ఉండటం చేత నిన్ను మా ఇంటికి పంపాడు నాయన. భవిష్యత్ తరంలో త్యాగయ్యకు ఎవరు గురువు అంటే భగవంతుడు నన్ను చూపించ నిర్ణయించుకున్నాడు. లేకపోతే పరమేశ్వరుడి యొక్క ప్రత్యక్ష స్వరూపమైనటువంటి నీకు చెప్పగలిగిన విద్య నా వద్ద నిజంగా ఉన్నదా త్యాగయ్య? మా పెద్దల పుణ్య విశేషం చేత, మా పెద్దల మహదదృష్ట భాగ్య గరిమ చేత నీవు మా గృహప్రవేశం చేశావురా. నా దేహగేహాలు రెండింటినీ పండించావు త్యాగయ్యా. గజ చర్మ గారిల సదంశజనించిన గజ చర్మ గారిల సదంశజనించిన మచ్చరూపివంశు చాగయ్యా. నీవెవరో ఇప్పుడు నాకు అర్థమైంది నాయన. పరమేశ్వరుడు నీ రూపంతో మా ఇంటికొచ్చి నాకింత మహద్వైభవాన్ని కలిగించాడురా. నిజంగా నీకు చెప్పగలిగిన విద్య నా వద్ద లేదు చాగయ్యా. ఇంటికి వెళ్ళి పెద్దలను సేవిస్తూ వర్ణాశ్రమాచారాది విధులను ఆచరిస్తూ రామచంద్రుణ్ణి నిరంతరము ప్రార్థిస్తూ శ్రీరాముని దయ కోసం ఎదురు చూడటమే నీవు చేయవలసిన పని, నీవు చేయాల్సిన పని. అదే గురువుగా నేను నీకు ఇచ్చేటువంటి మహదాశీర్వచనం నాయన అంటూ
ఆ పిల్లవాణ్ణి హృదయాలింగనం చేసుకొని ఆనంద పరవశంతో ఆ కనుల వెంట ఉబికి వస్తున్నటువంటి ఆనంద బాష్పాలతో పిల్లవాణ్ణి తడిపేస్తున్నాడండి వెంకటరమణ భాగవతులు. గురువుకి నమస్కరించారు, గురువు ఆశీర్వచనం పొందాడు, గురువు అనుగ్రహంతో గురువు ఆదేశంతో ఇల్లు చేరాడు బాలత్యాగయ్య. అందుకే భగవంతుణ్ణి చూడటానికి ఏకైక మార్గం గురువు మాత్రమే. అందుకే లోకంలో పెద్దలు భగవంతుడికి మన మీద కొంచెం కోపం కలిగితే గురువు చెప్పడం చేత ఆ కోపాన్ని తొలగించుకుంటాడట భగవంతుడు. గురువుకే మన మీద కోపం కలిగితే చెప్పడానికి భగవంతుడు కూడా భయపడతారు అని చెప్తారు పెద్దలు. అటువంటి మహద్విశేషముల చేత గురువు ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి త్యాగయ్య గారు ఆ గురువుకి అనంతమైనటువంటి విధేయతను విశ్వసనీయతను ప్రకటిస్తూ గురు లేక ఎటువంటి గుణికి తెలియకపోదు, 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 ఎటువంటి. ఇలా నిరంతర శ్రీరామ దివ్య కరుణా విశేషం కోసం జీవితాన్ని అలా నడిపిస్తూ 11 ఏళ్లవాడు 19 ఏండ్లవాడైనాడు త్యాగయ్య. పార్వతి అనే ఒక కన్యతో వివాహం జరిగింది అయ్యగారికి. ఆమె ఎక్కువ కాలము జీవించని కారణంగా ఆమె చెల్లెలైన ధర్మాంబను మరల వివాహం చేసుకున్నారు అయ్యగారు. ఒక ఆడపిల్ల కలిగింది చాగయ్యకు. ఆమెకు సీతాలక్ష్మి అని నామకరణం చేశారు. 19వ సంవత్సరం నడుస్తూ ఉన్నది. చాగయ్య గారి తండ్రి అయినటువంటి రామబ్రహ్మశర్మ గారికి కైలాస ప్రాప్తి కలిగింది. అప్పటికి బ్రతికి ఉన్న అన్నగారు పెద్దన్నగారు జపేశుడు భాగపంపకం చేశారు. ఆ ఇంటిలో వానికి అనుకూలమై అవసరమైనటువంటి కొంత సామాగ్రిని అతడు గ్రహించి వారి దృష్టిమాంద్యం చేత కొన్ని అనంతమైనటువంటి మోక్షప్రదాయకుడైనటువంటి వస్తువులను చాగయ్య భాగానికి పంచారు. ఏమిటి వారికి వచ్చినటువంటి భాగపంపకంలో అంటే, ఆపైన పిత్రార్జితంబగు వాటాల పంపకంబున త్యాగయ్యకు సంక్రమించిన ఆస్తి ఎట్టిదని ఒక కొయ్య తంబుర ఊర్ధ్వపుండ్రముల పెట్ట చిరుతాళముల బుట్ట. ఇంత మాత్రమేనా, ఒక తంబుర ఇచ్చాట అన్నగారు. ఊర్ధ్వపుండ్రములు పెట్టుకునేటువంటి ఒక బొట్టు పెట్టా, చిరుతాళముల బుట్ట, కొద్దిగా పాత్ర సామాను, ఒక భాగం కలిగినటువంటి గృహాన్ని, ఒక 6 ఎకరముల సుక్షేత్రమైన మాగాణాన్ని వారి వాటాకిచ్చారట. ఇవి ఏవీ కూడా అయ్యగారి మనస్సులో ఇది ఒక ఆస్తి అని, దీనికి హక్కుదారుణ్ణి తానే అని అభిప్రాయం లేనేలేదు. మరొక గొప్ప ఆస్తి త్యాగయ్యకిచ్చాడండి అన్నగారు. భగవంతుడి లీల ఎలా ఉంటుంది అంటే, స్వామి దయచేత ఒక్కొక్క సమయంలో కటిక దుర్మార్గుడికి కూడా సదాలోచన కలిగిస్తాడు ఆయన. ఆ ఆలోచన కలిగించేది కూడా ఆయనే. అన్నగారు వారింట్లో ఎప్పటినుంచో అనూచానంగా వస్తున్నాయి. వామాంకమున సీతమ్మ అధివసించి ఉండగా కొలువుదీరిన కోదండ రామచంద్రమూర్తి యొక్క దివ్య పంచాయతన విగ్రహములండి. మా ఇంట్లో ఎందుకు చాగయ్య ఇవి? మా ఇంట్లో ఈ విగ్రహాలు ఉన్నప్పటి నుంచి వాటికి దేవతార్చన నివేదన అని ఇన్ని లేనిపోని విశేషాలు విషయాలు ఉంటాయి. ఇది నేనా చేసేటువంటి అవకాశం లేదు. అవకాశమా? యోగం ఉంటే కానీ భగవంతుడు మన ఇంటికి రాలేడండి. అందుకే మనం తెచ్చుకున్నది యోగ్యత అన్నారు, వాడిచ్చింది యోగము అన్నారు. మన యోగ్యతకి ఆ యోగం తోడైతేనే మన యోగ్యత పండుతుంది అని చెప్తారు పెద్దలు. భగవంతుడి దయ మన మీద కలిగితే మనకున్న యోగ్యత పండటం ప్రారంభమవుతుంది. త్యాగయ్య గారికి రాముడి దయ కలగటం ప్రారంభించింది. రాముడి దయ కలిగితే, ఆ రాముడి దయ కలగటం మొదలైతే ఆపగలిగిన శక్తి లోకంలో ఎవరికైనా ఉంటుందా? ఎవ్వరికీ ఉండదు. ఇది సత్యం, జగత్ సత్యం.
ఎప్పటినుంచో కొలువుదీరి ఉన్న కోదండరాముల పంచాయతనం చాగయ్యకిచ్చాడు. చాగయ్య, నువ్వేదో రామనామం చేస్తున్నావు, రామచంద్రమూర్తిని కీర్తిస్తున్నావు, ఈ పంచాయతన నీ దగ్గర ఉండటమే మంచిదిరా అని. వీటి వల్ల నీ భవిష్యత్తు మంచిగా పూర్తవుతుందేమో అందుకని నీకు ఇస్తున్నానన్నాడు. మహదానంద పరవశులైనారండి అయ్యగారు. వెంటనే ఆ విగ్రహాలు చేతికి తీసుకున్నారు, హృదయానికి ఆనందించుకున్నారు. రామచంద్రమూర్తి పాదాలకి తన తల వాల్చారు. అన్నకు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరించాడు. అన్నయ్య, జన్మ జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనన్నయ్య. ఎంత ఉపకారం నీవు నా ఎందు చేశావు. నాన్నగారు బ్రతికి ఉన్నా ఇటువంటి ఉపకారం చేసి ఉండకపోదురు. నాకు అదృష్టము, అనంత భోగము, అనంత సౌభాగ్యము, అవాంగ్మానస గోచరమైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని నా ఇంటికి పంపావు, నా అదృష్టం. రామా, అనంతమైనటువంటి నీ దయాఝరిని నేను ఎలా గుర్తించగలను దాశరథి? నీవు నన్ను రక్షించ నిశ్చయించుకున్నావు స్వామి, అది నా అదృష్టం. నాకు అంతకంటే మహద్భాగ్యం ఇంకేం కావాలి రామా? ఎంతో ఎన్నో వేల జన్మలలో అనంతమైన పుణ్య పరిపాకం ఉంటేనే నీ అనుగ్రహం కలుగుతుంది అని పెద్దలు చెప్పగా విన్నాను రామా. ఆ అనుగ్రహం నేటికి నిజమైనందుకు నాకు మహదానందం కలుగుతున్నది. దొర వరాల దొరవే, సిరిదొరవే, ఎంతో పుణ్య విశేషం చేత ఈ భాగ్యాన్ని నాకు దొరకనిచ్చావు రామా. దొరకు అల్ప తప్ప దోరకు అల్ప తప్ప దోరకు అల్ప తప్ప అంతమైన పుణ్య విశేషం చేతనే ఇంత సేవా భాగ్యం నాకు కలిగించావు రామా. నీవున్న చోట లేనిది ఏమిటి దొర? అవశ్యం నీవు మా గృహప్రవేశం చేసి నా జన్మకు సార్థకత కలిగించు జానకీపతే అంటూ ఆ విగ్రహాలను సభక్తికంగా హృత్పుండరీకానికి హత్తుకొని ఇల్లు చేర్చుకున్నాడు చాగయ్య గారు. భాగపంపకం జరిగిన తర్వాత పెరటి తలుపుకి గుళ్ళెం పెట్టేశాడు అన్నగారు. కారణమేమి అంటే మళ్ళా వీడేదన్నా వస్తు సముదాయం కోసం వచ్చిపోతూ లేనిపోని బాంధవ్యాల్ని ఇంకా పెంచుతాడేమోనని. ధనం అనవసరమైన స్నేహాన్ని కలుపుతుంది అని చెప్తున్నది శాస్త్రం. దారిద్ర్యం నిజమైన స్నేహాన్ని బయటికి తీసుకొస్తుంది అని చెప్తారు. ఇచ్చినా ఇప్పించినా అంతా రాముడి దయే అనేటువంటి ఆరూఢమైనటువంటి విశ్వాసమే అయ్యగారిలో సదా నిలచి ఉన్నది. అందుకే ఉండేది రాముడొకడే, ఊరకే చెడిపోకే మనసా అని చెప్పుకున్నారు వారు. అలాంటి శ్రీరామ పాద సామ్రాజ్య సంపదలయందు అనంతమైనటువంటి విశ్వాసంతో భక్తి తత్పరతతో వారు జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. దేనికి లోటు లేదు, దేనికి లోపం లేదు. శ్రీరాముడి దివ్య వైభవాన్ని ఆసుకవితగా కీర్తించలేకపోతున్నాననే బాధ అయ్యగారిని పట్టి పీడిస్తున్నది. లోకోత్తర సౌందర్యమూర్తి అయినటువంటి రామచంద్రుడి దివ్య లీలా విభూతులను ఆసూగా కీర్తించలేకపోతున్నానే, ఏమి ప్రారంభం ఇది, ఏమి దౌర్భాగ్యం ఇది? భగవంతుడు ఎందుకు నా యందు ఇంత నిర్దయగా వర్తిస్తున్నాడు? ఆ ఒక్కటే కాకుండా
లోకంలో కొన్ని మాలిన్యమైనటువంటి ప్రసంగాలు అయ్యగారి చెవులకు చేరడం ప్రారంభించాయి. అజ్ఞానానికి వేగం ఎక్కువ, జ్ఞానానికి నిలకడ ఎక్కువ అని శాస్త్రం. కొన్ని వినకూడని మాటలు అయ్యగారి చెవులకి వినపడుతూ ఉంటే కుమిలిపోతున్నారు చాగయ్య గారు. రామచంద్రమూర్తి సౌందర్యాన్ని కీర్తించలేనందుకు ఒక పొక్క దురపిల్లుతూ ఉంటే ఈ మాలిన్య ప్రసంగం విని మరింత కుమిలిపోతున్నారు. రామ, ఎందుకు ఇటువంటి ప్రసంగాలన్నీ నా చెవులకు వినపడుతున్నాయ్యా? ఒకవేళ నా మనస్సు నిజంగా దీన్నే కోరుకుంటున్నదా? ఈ విషయవాసన మాలిన్య లంపటమైనటువంటి ఈ సంసారాన్ని నా మనస్సు ఆశ్రయించడం చేత నీ పాద సంపద దూరం చేస్తున్నావా దాశరథి? నీ ఎందు ఎట్టి తప్పు లేదయ్యా, ఉన్న పాపమంతా నాలోనే మూటగట్టుకొని గూడు కట్టుకొని ఉన్నాను. పాపాన్ని మూటగట్టుకొని ఉన్న నాకు పుణ్యస్వరూపుడవైన నీ దర్శనం ఎలా కలుగుతుంది రామా? ఒకవైపు నీ సౌందర్య వర్ణన చేయలేని నా అసక్తత, మరొక ప్రక్క ఈ వినగూడని మాలిన్య ప్రసంగం, ఈ రెండిటి మధ్య పడి నేను నలిగిపోతున్నాను రామా. నదుపై బలికేరునరులు రామచంద్రమూర్తికి వారికి కష్టమొచ్చినా సుఖమొచ్చినా బాధ కలిగినా అనుభూతి కలిగినా రాముడితోనే మనవి చేసుకున్నారండి. వీరు చేసిన ప్రతి మనవి రామచంద్రమూర్తి శ్రద్ధగా విన్నారు. ఆ సమస్యను ఆయనే పరిష్కరించారు. అది వారి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధము. భక్తుణ్ణి రక్షించడంలో భగవంతుడు జాగరూకుడై ఉంటాడు అని భాగవతోత్తముల చరిత్ర అన్నింటిలో మనకి ప్రస్ఫుటంగా దర్శనమవుతూనే ఉంటుంది. నదుపై బలికేరునరులు. ఒక సుప్రభాత వేళ రామచంద్రమూర్తిని అర్చించి అయ్యగారు అన్యమనస్కంగా కూర్చున్నారట. రామచంద్రమూర్తి ఆ ఉదయపు పూట వాహ్యాలకి బయలుదేరి వెళుతూ ఉంటే అన్యమనస్కంగా కూర్చున్న చాగయ్య కనపడ్డారట. వెంటనే చాగయ్యను పిలిచారు. ఏం చాగయ్య, ఎందుకలా అన్యమనస్కంగా ఉన్నావు? ఎందుకలా చింతతో కనపడుతూ ఉన్నావు నాకు? ఏమిటి నీ చింత? ఏం లేదు స్వామి, నీవు నా చింత లేదనే చింత తప్ప మరొక్కటి లేదయ్యా. చితి మృతకళేవరాన్ని దహిస్తే చింత బ్రతికున్న కట్టెనే కాల్చివేస్తుంది కదా. నదుపై బలికేరునరులు. అలాగా ఏమంటున్నారు చాగయ్య అని అడిగారు రామయ్య. చెప్తాను వినవయ్యా, నీవు కాక నీవు తప్ప మరెవరు వింటారు నా గోరు? శ్రీరామ నదుపై బలికేరునరులు, శ్రీరామ నదుపై బలికేరునరులు, శ్రీరామ నదుపై కేరునరులు, శ్రీరామ నదుపై బలికేరునరులు, నాదుపై బలికేరునరులు. వేదసనూత భావము వేరు చేసి తినూచు, వేదసనూత భావము వేరు చేసి తినూచు, నాదుపై బలికేరు నరులు, శ్రీరామ నాదుపై బలికేరు నరులు. ఆజాను బాహు యుగ శ్రీజానకి పతే, ఆజాను బాహు యుగ శ్రీజానకి పతే, ఆజాను బాహు యుగ శ్రీజానకి పదే, ఆజాను బాహు యుగ శ్రీజానకి పదే. వయోజాక్షశ్రీ త్యాగ రాజను తరణ, పయోజాక్షశ్రీ త్యాగ రాజను
ఈ జగతిలో నిన్ను ఈ జగతిలో నిన్ను పూజించు వారి ఈ జగతిలో నిన్ను పూజించు వారి అవ్యాజమున బ్రోచు సురరాజనివాడైనా ఈ జగతిలో నిన్ను పూజించు వారి అవ్యాజమున బ్రోచు సురరాజనివాడైనా నాదుపై మల్లికేరు నరులు శ్రీరామ నాదుపై వల్లికేరు నరులు అనవసరమైనటువంటి భౌతిక విషయ వస్తు వాసన లాంపట్య మాలిన్యంలో నన్ను పడకుండా నేను చేరకుండా ఈ భవలతా లవిత్రా నుండి నన్ను ఉద్ధరించగలిగినటువంటి దొరవి నీవే దొరా, అందుకే నిన్ను ఆశ్రయించాను. ఈ మాలిన్యపు విషయ వాసన సంబంధమైనటువంటి వాక్కులకి కూడా నా మనస్సు పెద్దగా బాధపట్టల్లా. కారణమేమి అంటే దీన్ని నేను ఆశ్రయించలేదు కాబట్టి నాకు దీని యందు అంత అభిప్రాయం లేదు. కాకపోతే ఒకటే బాధ, ఒకటే చింత, ఒకటే దుఃఖం నన్ను నిరంతరము కాల్చివేస్తున్నది రామా. ఏమిటా దుఃఖం త్యాగయ్యా అని అడిగారు రామచంద్రమూర్తి. స్వామి, నీటి బొట్టుకి వాన చినుక్కి సంగీతాన్ని ప్రసాదించింది నీవు కాదా? దొరా, ప్రకృతి అంతా నీ నాదానుభవంతో పండి పరవశిస్తూ ఉంటే నా జీవితాన్ని ఎందుకయ్యా ఇలా ఎండగడుతున్నావు దాశరథి? అనంతమైన అవాంగ్మానసగోచరమైన అనన్య సామాన్యమైన ధీరోదాత్త ప్రకాశమైన లోకోత్తర నీ వీరధీర సౌందర్యాన్ని ఆశువుగా కీర్తించే సిద్ధిని నాకు ప్రసాదించవా రామా? వాన చినుక్కి నీటి బిందువుకి సంగీతం ఇచ్చింది నీవు కాదా దొరా? ప్రకృతి అంతా నీ నాదానుభవంతో పండి పరవశిస్తుంటే నన్నెందుకు ఇలా ఎండగడుతున్నావు దాశరథి? ఇది నీకు భావ్యమా? భక్తమందార, భవదూర, పరమపురుష, రామభద్ర, జగదేక సౌందర్య వినిజ్జిత నవమన్మథ విగ్రహ, నన్నుద్ధరించు స్వామి. నీ సౌందర్యాన్ని కీర్తించుటకు నా క్వాక్సిద్ధిని కలిగించు దొరా అంటూ వేడుకుంటున్నారు అయ్యగారు. రామచంద్రమూర్తి, చాగయ్యా, వాల్మీకాదులంతా ఇంత పూర్వం నా గురించి కీర్తించారు కదా, మళ్ళా నీవెందుకు కీర్తించదలుచుకున్నావు అని అడిగారట రామచంద్రమూర్తి. ఆ మాట వినేటప్పటికల్లా చిగురుటాకు వలె మునిగిపోయినారు చాగయ్య గారు. రామా, నీవు ఇంత ప్రశ్న వేస్తే సమాధానం నా దగ్గర ఎలా ఉంటుంది దొరా? నా దగ్గర లేని సమాధానాన్ని నీవు ఆలోచించి అటువంటి ప్రశ్నను అడుగుతావా స్వామి? వాల్మీకాది మహర్షులు కీర్తిస్తే నా దాహం తీరుతుందా స్వామి? ఎవరికి ఆకలి వేస్తే ఆతడన్నం తింటే ఆతడి క్షుద్బాధ నివారింపబడుతుంది, కానీ ప్రక్కవాళ్ళు తింటే ఈతడి ఆకలి తీరుతుందా రామా? వాల్మీకాది వాల్మీకాది మునులు నరులు నిన్ను కీర్తించిరే నాశ తిరున రామా. నన్ను కీర్తించవద్దని అసలు నీవెలా శాసిస్తావు దాశరథి? నేనేం తప్పు చేశానని నీ యొక్క అనంత సౌందర్యాన్ని కీర్తించవద్దని ఆదేశిస్తావు రామా? అసలు నేను కాదయ్యా తప్పు చేసింది, నీవే పెద్ద తప్పు చేశావు అన్నారు రామచంద్రమూర్తితో. రామచంద్రమూర్తి ఆశ్చర్యపడ్డారు. చాగయ్యా, నేను తెలిసి ఏ తప్పు చేయలేదు, నీవింత ధైర్యంగా అసలు పెద్ద తప్పు నీవు చేశావు అని నన్ను ప్రశ్నిస్తున్నావు. ఏమిటి నేను చేసిన తప్పు అని అడిగారు రామచంద్రమూర్తి. చాగయ్య గారు వినయంగా నమస్కరించి, దాశరథి, సుగుణములన్నీ నిన్ను ఆశ్రయించడం సుగుణముల తప్పు. ఇన్ని సుగుణములు నీ ఒక్కడివే కలిగి ఉండటం నీది తప్పు కాదా?
అటువంటి సుగుణ పారాసి వారాసివైనటువంటి నీ అనంత లోకోత్తర వీర సౌందర్యాన్ని కీర్తించడం నాది తప్పెలా అవుతుందయ్యా రామా? నీవు అనంతమైనటువంటి సుధామూర్తివి కాబట్టి సుధాస్వరూపమైనటువంటి నీ దివ్య సౌందర్యాన్ని కీర్తించే భాగ్యం కలిగించు రామా. నన్ను ఉద్ధరించు, నన్ను కటాక్షించు, నీవు తప్ప నాకు వేరొక్క దోవ లేదు అని స్వామిని ప్రార్థించారు త్యాగయ్య. త్యాగయ్య మనస్సులో ఉన్న వేదనని రామచంద్రమూర్తి ఆకలింపు చేసుకున్నారు. తప్పకుండా త్యాగయ్య నిన్ను ఉద్ధరిస్తాను అని ఆశీర్వదించి అంతర్హితుడైనారు దాశరథి. రామాదేశం, రామాశీర్వాదం ఊరికే పోతుందా? అది వైశాఖ శుద్ధ ఏకాదశి. త్యాగయ్య గారు నిత్య నైమిత్తికాలన్నీ పూర్తి చేసుకొని శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య పంచాయతనం ముందు కూర్చొని రామలీలా విభూతిని మనస్సులో ఊహిస్తూ మాటలతో వర్ణించుటకు వీలు కాని ఆ అనంత సౌందర్యమూర్తిని తన వచో వైభవానికి తగ్గట్లుగా ఇలా వర్ణన చేసుకుంటూ గానం చేస్తున్నారు. రామాదేశాన్ని అవదల దాల్చి ఒక మహానుభావుడు ఆ మార్గంలో వస్తున్నారు. వస్తున్నటువంటి ఆ మహాత్ములకు కర్ణరసాయనంగా వినపడుతున్నది త్యాగయ్య యొక్క హృదయ పుండరీకంలోంచి వస్తున్నటువంటి శ్రీరామ సౌందర్య దివ్య లీలా విలాసం. ఏమంటున్నారు అయ్యగారు? ఆడమోడి గలదే రామయ్య మాటలాడమోడి గలదే రామయ్య మాట లాడమోడి గలదే రామయ్య మాట లాడమోడి గలదే రామయ్య మాట లాడమోడి గలదే రామయ్య మాట గలదే రామయ్య మాట లాడమోడి గలదే తోడు నీడ నీ తోడు నీడ నీను చూభక్తి తోడు నీడ నీను చూభక్తి తోడు నీడ అను చూభక్తి తోగుడి పదములు పట్టిన తోగుడి పదములు పట్టినదో ఆడమోడి గలదే రామయ్య మాట ఆడమోడి గలదే చదువులన్ని తెలిసి శంకరాంశుడై చదువులన్ని తెలిసి శంకరాంశుడై చదువులన్ని తెలిసి శంకరాంశుడై సదయుడ సుగ సంభవుడు మృక చదువులన్ని తెలిసి సదయుడ సుగ సంభవుడు మృక కదలు తము కదలు తముని బల్కను జసిదివిగా కదలు తముని బల్కను జసిదివిగా కను త్యాగరదుని కోమాటలు ఆడమోడి గలదే రామయ్య మాటలాడమోడి గలదే రాముడి దయ కలగలేదే. రాముడే ఇటువంటి కఠినమైనటువంటి మాటలు మాట్లాడితే తానెట్లా తట్టుకోగలడు? ఎప్పటికి రాముడి దయ కలుగుతుందో, ఆసుకవిత సిద్ధిని రాముడు ఎప్పటికి ప్రసాదింపజేస్తాడో, విభీషణుడటువంటి మహానుభావుడు అన్నతో విభేదించి ధర్మరక్షణ దీక్షా దక్షుడైన దాశరథి పాదాన్ని ఆశ్రయించినంత మాత్రాన లంకకు పట్టాభిషిక్తుడిగా చేశాడే,
అటువంటి విభీషణుణ్ణి ఆదరించినటువంటి స్వామి నన్నెందుకు దూరం పెడుతున్నాడు అనే బాధతో రాముడి దయ కోసం అయ్యగారు ప్రార్థిస్తూ ఉండగా రామచంద్రమూర్తి దయని కరంబున ధరించినటువంటి ఒక దండి సన్యాసి చాగయ్య గారి వాకిట్లోకి వస్తున్నారు. మహాత్ములు వచ్చేటప్పుడు భగవన్నామం చేస్తూ వస్తారు. ఏ సిద్ధి కోసం త్యాగయ్య ప్రాకులాడుతున్నాడో ఆ సిద్ధిని చాగయ్య కరతలామలకం చేసేందుకే వస్తున్నారు స్వామి. ఎవరాతరు అంటే రామకృష్ణానందయతి అని ఒక సన్యాసి త్యాగయ్య ఇల్లు వెతుక్కుంటూ వారి వాకిట్లోకి వచ్చారు. ఏదో ప్రసంగం వినపడేటప్పటికల్లా గబగబా బయటకు వచ్చారు అయ్యగారు. వాకిట్లో దండధరులైనటువంటి స్వామి కనపడ్డారు. వెంటనే సాష్టాంగ దండ ప్రణామం చేశారు. త్యాగే నైకే అమృతత్వమానసు పరేణ నా కన్నిహితంగుఖాయాం విభ్రాజతే తద్యతయో విశల్తి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగాద్యతయత్ శుద్ధ సత్వా. గంగాపాపం శశీతాపం దైన్యం కల్పతరుస్తథా పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం అని బుధవాణి. గంగానదిలో స్నానం చేస్తే కిల్బిషం దూరమవుతుందిట. చంద్రుడి కింద విహారం చేస్తే శారీరక తాపం నశిస్తుందిట. కల్పవృక్షం కింద కొలది సేపు వసిస్తే దైన్య దరిద్రాలు దూరమవుతాయిట. కానీ పెద్దలని దర్శించినంత మాత్రాన గంగాస్నానంతో పనిలేదు. చంద్రుడి దగ్గర విహారం చేసే అవసరం లేదు. కల్పవృక్షం కింద వసించాల్సిన అగత్యమూ లేదు. పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం. మహాత్ముల దర్శనం సర్వశ్రేయోదాయకాన్ని కలిగిస్తుంది. అందుకే శంకర భగవత్పాదుల వారు కూడా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పారు. జీవన్ముక్త స్థితి కలగాలి అంటే సజ్జన సాంగత్యం తప్పనిసరిగా మనం చేయవలే. అటువంటి సజ్జనులు లోకక్షేమం కరులు. లోకరక్షణ దీక్షా దక్షుడైన భగవద్ ఆదేశాన్ని నిస్వార్థంగా సర్వులకి దానం చేయగలిగినటువంటి హృదయ సంస్కార సుశోభితులైనటువంటి వారు సత్పురుషులు సజ్జనులు. అటువంటి సజ్జనులైనటువంటి రామకృష్ణానందయతి చాగయ్య ఇంటికి వచ్చారు. స్వామివారికి సాష్టాంగ దండ ప్రణామం చేసి లోపలికి ఆహ్వానించారు. మధ్యాహ్న కాలంలో వచ్చినటువంటి యతీశ్వరులకి భిక్షావందనం చేశారు అయ్యగారు. స్వామివారు భిక్ష స్వీకరిస్తూ అన్యమనస్కంగా చింతాక్రాంత మగ్నుడైనటువంటి త్యాగయ్య ముఖపద్మాన్ని వీక్షించారు స్వామి. మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు ముఖంలో ద్యోతకమవుతూ ఉంటాయి. మనం ఎంత దాచాలని ప్రయత్నం చేసినా ఆలోచనలని దాగనివ్వదు ముఖం. త్యాగయ్య మనస్సులో ఏదో చింత నీలి నీడలు కనపడ్డాయండి స్వామివారికి. భిక్షావందనమైన తర్వాత స్వామివారు అలా ఒక ఉన్నతాసనం మీద అధివసించి ఉండి త్యాగయ్యనన్నారట, త్యాగయ్య ఎందుకు దుఃఖపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఏదైనా కలగలేదని ఆలోచిస్తున్నావా, ఏం కావాలి నీకు అని అడిగారు. స్వామికి నమస్కరించి చెప్పారు, రామచంద్రమూర్తి దివ్య అనుగ్రహ విశేషం చేత మీ బోటి పెద్దలు మా గృహప్రవేశం చేసినప్పుడు వారిని సత్కరించుకునేటువంటి సంపద స్థైర్యం స్వామి ఇచ్చాడండి కానీ అంటూ ఆగిపోయినారు. ఎందుకు ఆగావు త్యాగయ్య అన్నారు. రామచంద్రమూర్తి దయ తప్ప మిగతావన్నీ కలుగుతున్నాయి తెలుస్తున్నాయండి. ఏం చేస్తే రాముడి దయ కలుగుతుందో ఆ ఒక్క విషయం నాకు తెలియకుండా పోతున్నది అన్నారు. స్వామివారు దయ కలగలేదని తెలుస్తున్నదా అని అడిగారు. ఆహా తెలుస్తున్నది స్వామి అన్నారు. ఎలా తెలుస్తున్నదయ్యా? రాముడి దయ కలిగితే ఆ జీవనం ఇలా మాత్రం ఉండదండి, అంతవరకు నేను చెప్పగలను అన్నారు. అప్పుడు ఆలోచించారు స్వామివారు, రాముడి దయ కలగలేదని ఇతడికి అర్థమైనది అని ఆలోచించి కలిగే ప్రయత్నం చేశావా త్యాగయ్యా? భగవంతుడి దర్శనం కలగలేదు 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 అని దుఃఖపడితే కుదరదు. కలిగే ప్రయత్నం చెయ్యాలి. సాధనమున పనులు సమకూరు ధరలోనా అని పెద్దలు చెప్తారు. చీమలు నడుస్తూ ఉంటే దోవ అరగటం మొదలవుతూ ఉంది. అందుకనే వేదంలో క్రియాసిద్ధి సత్వే భవతి మహతాన్నోపకరణే, సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి అవుతుంది అని పెద్దలు చెప్తారు. త్యాగయ్యా
రాముడి దయ కలిగే ప్రయత్నం చేసావా, రామానుగ్రహం కోసం ఏదైనా మార్గం వెతుక్కున్నావా అని అడిగారు. నాకు తెలిసినది, మా పెద్దలు నాకు ప్రసాదించినది, నా బుద్ధికి తోచినటువంటి ఒక నాద మార్గాన్ని నేను ఎంచుకున్నాను స్వామి, ఆ మార్గంలో వెళుతూ ఉన్నాను. ఎంతవరకు వెళ్ళావని అడిగారు. కొంతవరకు వెళ్ళాను కానివ్వండి, అనంతమైనటువంటి మార్గం ఇంకా ముందు నాకు దర్శనం అవుతున్నది. అంత అవిశ్రాంత ప్రయాణం చేసే సాధన నేను కలిగిలేను అన్నారు అయ్యగారు. అసలు నీకు కలిగున్న సాధనా క్రమం చెప్పు, ఎంత కలగాలో నే చెప్తాను అన్నారు స్వామివారు. ఇందుకే గురువులు ఉండాలండి. బరువు తీర్చేవాడు గురువు, వెరపు తొలగించేవాడు గురువు, మరపు తొలగించేవాడే గురువు. గు అంటే అజ్ఞానము, రు అంటే తొలగించేవాడు. తన పాదాన్ని ఆశ్రయించిన వాడి దగ్గర ఉన్న అజ్ఞానాన్ని తొలగించి వాడికి జ్ఞానస్వరూపమైన భగవత్ చైతన్య దర్శనం చేయించేవాడే గురువు. అందుకే వచ్చారు రామకృష్ణానందయ్యతి. రామకృష్ణానంద స్వామిని రామచంద్రమూర్తి పంపించింది కూడా అందుకే. వెంటనే తాను ఉపాసిస్తున్నటువంటి ఉపాసనా క్రమాన్ని రామకృష్ణానందయ్యతికి, రామకృష్ణానందయ్యతిని ఇక్కడికి పంపిన రాముల వారికి సవినయంగా మనవి చేసుకుంటున్నారండి అయ్యగారు. జగదేక సౌందర్య విరాజిత నవమన్మథ తేజో లావణ్య మనోజ్ఞ మంజుల దేహుడైనటువంటి రామ ప్రభువు యొక్క అవక్ర పరాక్రమ సౌందర్య స్వరూప స్వభావ లక్షణాన్ని నభీ కృత్కంఠ రసన వర గాయత్రి హృదయమునా సురభూసుర మానసమునా సురభూసుర మానసమున సప్తస్వర సుందరుల భజింపవే, వరసుందరుల భజించవే, స్వరవర సుందరుల భజింపవే, స్వరవర నర కిన్నర వరసుందరుల భజింపవే, సీతా మనోవరసుందర భజింపవే అంటూ ఆ అనంత లోకోత్తర సౌందర్య విరాజిత విభ్రాజిత తేజోమూర్తి సీతా మనోనాయకుడైనటువంటి అవాంగ్మానస గోచరుడైనటువంటి ఆ దాశరథి యొక్క అతిలోక లావణ్య సౌందర్యాన్ని ప్రభావితమవుతున్నటువంటి మనస్సుతో రామచంద్రమూర్తికి అర్పణ చేస్తూ రామకృష్ణానందయ్యతికి విన్నవించుకున్నారు అయ్యగారు తన ఉపాసనా క్రమాన్ని. శ్రీరామచంద్ర ప్రభువుని త్యాగయ్య గారు నాదస్వరూపునిగా భావన చేసి ఆ భావనతోనే వారు ఉపాసన చేశారు. ఇప్పుడు నడుస్తున్న కలియుగానికి సుమారు 1,86,47,000 సంవత్సరాల వెనకాల
త్రేతాయుగం 30,000 సంవత్సరాలు మిగిలి ఉండగా రామచంద్రమూర్తి కౌసల్యానందవర్ధనుడే అవతార ధారణం చేశారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ చేసి కేవలం ధర్మావతారుడిగా కీర్తింపబడ్డారు రామచంద్రమూర్తి. అట్టి త్రేతాయుగంలో జన్మించి రావణాది దుష్టరాక్షసులను నిబర్హణం చేసినటువంటి రామచంద్రమూర్తిని త్యాగరాజస్వామి నాదస్వరూపునిగానే ఉపాసన చేశారు. తాను ఉపాసన చేస్తున్నటువంటి నాదరాముడి యొక్క నాద వైభవాన్ని విచ్చేసినటువంటి రామకృష్ణానంద యతీంద్రులకు సవినయంగా ఇలా వివరిస్తూ ఉన్నారు ఒక కృతిలో అయ్యగారు. అతపూర్వం స్వరసుందర వరసుందర నరవర సుందర నరవర కిన్నర సీతా మనోవర సుందర అని కీర్తించిన రామచంద్రమూర్తిని రామకృష్ణానందయతి చాలా ఆశ్చర్యంగా ఆనందంగా విని, త్యాగయ్య, ఈ నాదరాముడు నీ మనోఫలకంలో ఎలా ఉద్భవించాడో చెప్తే విని సంతోషిస్తాను అని చెప్పారు. తప్పకుండా స్వామి, మీ బోటి పెద్దలు వినాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. రామచంద్రమూర్తి యొక్క కరుణా కిరణ ప్రసారమునకు మీరు కూడా మాకు తగు సహాయం చేయవలసిందిగా ప్రార్థన అంటూ వేదాగమ శాస్త్ర పురాణ వేదాగమ శాస్త్ర పురాణ వేదాగమ శాస్త్ర పురాణ దూలకాధారమైన వేదాగమ శాస్త్ర పురాణ దూలకాధారమైన నాద సూధ రసం బిలను నర కృది ఆయే ప్రణవనాద స్వరములారు నొక్క గంటలు స్వరములారు నొక్క గంటలు స్వరములారు నొక్క గంటలు స్వరములారు నొక్క గంటలు స్వర రాగము ఓ దండము స్వరములారు నొక్క గంటలు స్వరములారు నొక్క గంటలు వర రాగము కో దండము ధురనయ దేశము త్రిగుణము నిరతగతి శరమురాధురనయ దేశము త్రిగుణము నిరతగతి శరమురా సరస సంగతి సందర్భము గలగిరములు ధర భజన భాగ్యమూర ధర భజన భాగ్యమూర ధర భజన భాగ్యమూర యాగరాజు సేవించిన నాద సూధ రసం విలను నర కృది ఆయే ప్రణవనాద నాటి రామచంద్రమూర్తిని నాదరాముడిగా సృష్టించుకున్నారు త్యాగయ్య గారు. ఆ నాదరామ స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తికి రాగమే కోదండముగా, లక్ష లక్షణ రాగములతో కూడి ఉన్న స్వరూపమే అల్లెత్రాడుగా, సప్తస్వరములు ఆ కోదండమునకు ఏర్పరచబడ్డటువంటి గంటలుగా అయ్యగారు రామచంద్రమూర్తిని ఉపాసన చేశారు. స్వామి, ఈ స్వరూపంగా రాముణ్ణి ఉపాసిస్తున్నాను, రామచంద్రమూర్తి దివ్య కరుణకు పాత్రుణ్ణి కాయ్యేట్టుగా మీరు నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించారు. తప్పకుండా నాయన, నీకు రామానుగ్రహం కలుగుతుంది, రామచంద్రమూర్తి అనుగ్రహించే దోవలోనే నీవు ఉన్నావు అంటూ వెంటనే రామకృష్ణానందయతి త్యాగయ్యకు తారక మంత్రోపదేశం చేశారు. మరొక గొప్ప రహస్యం ఏమి అంటే, ఆ తారక మంత్రోపదేశానికి అధినాయకుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి, ఉపదేశం చేసినటువంటి వాడు పరమేశ్వరుడు, ఉపదేశం పొందినటువంటి వారు పార్వతీదేవి, పార్వతీదేవికి పరమశివుడు తారక బ్రహ్మోపదేశం చేశారు. ఎందుచేత మంత్రములు సప్తకోటి మహామంత్రములని పెద్దలు సెలవిస్తారు కదా,
సప్తకోటి మహామంత్రాలలో తారక మంత్రానికి ఎందుకు ఇంత విశిష్టమైనటువంటి లక్ష్య లక్షణములు కలిగి ఉన్నది అంటే వేదోపబ్రహ్మణమే శ్రీమద్ రామాయణము. వేదాధ్యయనం చేస్తే ఎటువంటి మహాపుణ్య విశేషాదులు కలుగుతాయో రామ తారక ఉపాసన చేత కూడా అంత విశేషము కలుగుతుంది. భవతారకము సరసిజమే భవతారకము పద సరసిజమే భవతారకము అని పెద్దలు చెప్తారు. సంసార సాగరాన్ని సులభంగా సుగమంగా దాటడానికి రామ తారకాన్ని మించినటువంటి ఉపాయం మరేదీ లేదు అని పెద్దలు చెప్తారు. మహాత్ములెందరో తారక మంత్రాన్ని అనుసరించి అనుష్ఠించి జన్మ సార్థకత పొందారు. అటువంటి భక్తలతాలవిత్రము ఆశ్రిత భక్త పారిజాతము నిమేష మాత్రమున సకల కష్మల దాహకమైనటువంటి శ్రీమద్ రామతారక మహామంత్రాన్ని రామకృష్ణానందయ్య త్యాగయ్య గారికి ఉపదేశం చేశారు. త్యాగయ్య 96 కోట్లు మంత్ర జపం చేయి, రామానుగ్రహం కలుగుతుంది, జీవన్ముక్తుడు అవుతావు. అంతేకాదు శ్రీరామచంద్రమూర్తి చేత విడువబడ్డ బాణం లక్ష్యం మీదకి వెళ్ళటం తప్ప మరొక్కటి ఎలా తెలీదో నేటి నుండి నీకు శ్రీరామ దివ్య వైభవాన్ని కీర్తించే ఆశుకవిత సిద్ధి రాముడు తప్పకుండా ప్రసాదిస్తాడు నాయనా. ఆశీర్వదించారు స్వామివారు, సంతోషించారు అయ్యగారు. మనస్సులో మహదానందం కలిగింది. ఇన్నాళ్ల నుంచి తాను ఎదురు చూస్తున్నటువంటి గమ్యం తన కంటికి దగ్గరైనట్టుగా భావించారు అయ్యగారు. రామకృష్ణానంద ఇతల వారు వెళ్ళిపోయినారు. ఎక్కడ చేయవలే ఈ మంత్రజపము అని నిశ్చయించుకున్నారు అయ్యవారు. వారు ఉంటున్నటువంటి తిరువయ్యార్ క్షేత్రం, దాన్నే పంచనద క్షేత్రము అని పిలుస్తారు. ఆ పంచనద క్షేత్రంలో ఉన్న ఈశ్వరుడికి ఆ ఆలయంలో 4 వాకిళ్ళు ఉన్నాయి. ఆ 4 వాకిళ్ళని 4 కైలాసములు అని పిలుస్తారు. త్యాగయ్య గారు దక్షిణ కైలాసం అనేటువంటి వాకిట్లో కూర్చొని రోజుకి 1,25,000 చొప్పున మంత్రజపం చేయవలే అని నిశ్చయించుకున్నారు వారు. 1,25,000 చొప్పున తారక మహామంత్రానుష్ఠానం చేయదలచి జానామి తవ నామ రుచిం మహేశ అని చెప్పారు వాల్మీకి శ్రీమద్ రామాయణంలో. రామతత్వం తెలిసిన వాడు ఎవరు అంటే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సదాశివుడు ఒక్కడే. అందుకే రామచంద్రమూర్తి అంటే శివ విష్ణు అభిన్న రూపమే శ్రీరామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి నిరంతరము పరమేశ్వరుడు యొక్క దివ్యనామగాన పానాసక్తుడై ఉంటాడు. పరమేశ్వరుడు నిరంతరము శ్రీరామనామ జపధ్యానానుష్ఠాన తత్పరుడై ఉంటాడు. ఎందుచేత అంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివశ్చ హృదయం విష్ణో విష్ణుశ్చ హృదయం శివ అని. అటువంటి రామతత్వం తెలిసినవాడు అప్పటికీ ఎప్పటికీ ఇప్పటికీ సదాశివుడొక్కడే. అందుకని ఆ పంచనదేశ్వర స్వామి ఆలయంలో దక్షిణ కైలాసం అనేటువంటి వాకిట్లో కూర్చొని పరమేశ్వరుడికి నమస్కరించి శంకర మహాదేవ కృపాకర సర్వ పాప భయంకర మోదకర నిగమాగమ సమ మోదకర నిగమాగమ సమ మోదకర నిగమాగమ సమ వేద సారం వారం వారం వేద సారం వారం వారం నాద తనుమణి శంకరం నమామి మే మనసా శిరస నాద తనుమణి సద్యోజాది పంచవక్రజ సద్యోజాది సద్యోజాది పంచవక్రజ సరిగమ పదని వర సప్త స్వర సరిగమ పదని వర సప్త స్వర విద్యాలోలం విదళిత కాలం విద్యాలోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజపాలం విమ
कमल हृदय त्यागराज बालूनाद तनुमनीषम तनुमनीषम तनुमनीषम।